కెరీర్ మొదటి నుంచి కూడా యాక్షన్ హీరోగా సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి కవచం అనే సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాజల్ మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్స్గా నటిస్తుండడం, అలాగే ఈ సినిమా టీజర్ ట్రైలర్స్ ఇది ఒక పక్క యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అని హింసిస్తుండడంతో ఈ సినిమాపై ఓ రకమైన క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అలాగే ఈ ట్రైలర్ చూస్తే ఇందులో ఒక చిన్న మైండ్ గేమ్ కూడా ఏదో ఉందని కన్వే అయ్యేలాగా టీం చెప్పింది కాబట్టి ఈ సినిమాపై అన్ని రకాల ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది ఒక కాప్ బేస్డ్ మూవీ కావడంతో పోలీస్ స్టోరీలో ఉండే రొటీన్ టచెస్ అండ్ దానిలో ఉండే పాత వసనలు ఈ సినిమాలో కూడా ఉంది. సినిమా స్టార్ట్ అవడం మాత్రం చాలా జనరల్ నోట్లో స్టార్ట్ అవుతుంది. జనరల్గానే హీరో ఇంట్రడక్షన్, తర్వాత అతని యాక్షన్ సీక్వెన్సెస్, అలాగే ఏమాత్రం పేలని కామెడీ ట్రాక్, అలాగే ఏమాత్రం ఫీల్ లేని లవ్ ట్రాక్, ఇలా సాగిపోతే ఇలా సోసోగా సాగిపోతున్న ఈ సినిమాలోకి అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ పాయింట్ మాత్రం బ్రీత్ బ్రేకింగ్గా ఉంది. చాలా సినిమాల్లో చూసినట్టే ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి వచ్చేసరికి ఇద్దరు హీరోయిన్స్ మీద ఉన్న ఈ కన్ఫ్యూజన్ గేము, తర్వాత హీరో ఇక్కడి నుంచి ఏం చేస్తాడు అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నీ కూడా ఇంటర్వెల్ బ్యాంక్ క్రియేట్ చేసింది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే సినిమాలోని మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిపోవడంతో చివరికి క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుంది అనేది మన ఊహలకు అందుతూ ఉంటుంది. మనం ఏదైతే ఊహిస్తామో అదే స్క్రీన్ మీద కనపడడంతో పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు. కాకపోతే ఈ సినిమాలో ఉన్న రిచ్నెస్ కానీ లేదంటే ఈ సినిమాలో వాడిన టెక్నికల్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా మనల్ని కూర్చోబెట్టడానికి బాగా ఉపయోగపడినాయి అన్నమాట యాక్చువల్గా. ఇక నటీనటుల విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ సినిమా నుంచి ఏదైతే చేస్తూ వచ్చాడో అదే రకంగా ఈ సినిమాలో కూడా చేశాడు. యాక్షన్ పెద్దగా ఇంప్రూవ్ అయినా లేదు, ఫైట్స్ అండ్ డ్యాన్సెస్ అతను ఫస్ట్ సినిమా నుంచి బాగానే చేస్తాడని ప్రూవ్ అయింది. మళ్ళీ దాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా అతను నటన పరంగా కొద్దిగా తక్కువ మార్కులే పడినప్పటికీ మిగతా యాక్షన్ ఓరియంటెడ్ సీన్స్లో కానీ లేదంటే డ్యాన్సెస్లో కానీ అతను ఫుల్ మార్క్స్ స్కోర్ చేశాడు. ఇక కాజల్ అండ్ మెహ్రీన్ వీళ్ళకి చేయడానికి పెద్దగా స్కోప్ ఏం లేదు. ఉన్న 4 పాటలు 3 పాటలు కనిపిస్తూ ఒక కమర్షియల్ సినిమాలో హీరోయిన్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో జనాలు అదే వాళ్ళిద్దరూ ప్రజెంట్ చేయగలిగారు. ఇక కొత్త డైరెక్టర్ అయిన మామిళ శ్రీనివాస్ ఏదో కొత్తగా ఆఫర్ చేస్తాడు లేదంటే ఒక యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీనైనా అరెస్టింగ్గా చెప్తాడు అనుకున్నాం కానీ బట్ కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే అతను ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. మిగిలిన స్టోరీ అంతా కూడా రొటీన్గా బోరింగ్గానే సాగిపోయింది. సోసోగా మనం ఏదైతే ఊహిస్తామో అదే స్క్రీన్ మీద కనపడతా ఉంది. కొన్ని ఎపిసోడ్స్ మాత్రం కొత్త డైరెక్టర్ కాబట్టి ఇంప్రెసివ్గా తీశాడు అనే విషయం మనకు కన్వే అయ్యేలాగా చేయగలిగాడు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి 3 హైలైట్స్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ హైలైట్ చోటకనాయుడు. అతని సినిమాటోగ్రఫీ చాలా చోట్ల చాలా రిచ్గా లావిష్గా ఈ సినిమాని మనం చివరి వరకు చూడగలిగామంటే దానికి మెయిన్ కారణం చోటకనాయుడు ఫోటోగ్రఫీ కూడా ఒకటి. ఇక మధ్య కాలంలో గమనిస్తున్న సినిమాలన్నింటిలో మ్యూజిక్ చూస్తే చాలా సోల్ఫుల్గా ఉంటున్నాయి, పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి అంటే రొటీన్ సినిమా కాబట్టి రొటీన్ మ్యూజిక్ సరిపోద్ది అనుకున్నాడా లేదంటే వేరే విషయాలు ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఒక్క పాట కూడా ఆకట్టుకునేలేదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మాత్రం ఏదైతే మార్పుందో తమన్ టోన్ ఏదైతే ఉందో అది వినిపించింది. కాకపోతే కాస్త లౌడ్నెస్ ఎక్కువైంది, అది తగ్గుంటే ఇంకా బాగుండేది. ఇక ఈ సినిమాకి ఫస్ట్ ప్రొడక్షన్ అయిన వంశధార క్రియేషన్స్ ఫస్ట్ సినిమా ఇది. సో ఆ సినిమా ప్రొడ్యూసర్ నవీన్ దీన్ని ఎంతవరకు ఈ సినిమాకి ఎంతవరకు అయితే ఖర్చు పెట్టాలో దానికి మించే ఖర్చు పెట్టాడు అనిపించింది. యాక్చువల్గా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మనకు ఎక్కడ కూడా అల్ట్రా రిచ్నెస్ తోటి అసలు ఎక్కడ కూడా కళ్ళు తిప్పుకోలేనట్టు ఉన్న ఏకైక ఎలిమెంట్ అంటే ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఈజ్ ద మెయిన్ అసెట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఓవరాల్గా చూసుకుంటే క్లాస్ ఆడియన్స్కి ఇది మాత్రం రొటీన్ మాస్ మసాలా స్టోరీ. సో వాళ్ళు దీనికి ఎంగేజ్ అవ్వడం అనేది కష్టం. బట్ బీసీ సెంటర్స్లో చూసుకున్నట్టయితే కనుక మాస్ ఆడియన్స్కి ఒక కొంతవరకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్స్ మాత్రం వర్కౌట్ అయినాయి. కానీ మిగిలిన సినిమా అంతా కూడా రొటీన్గా ఉన్నా కూడా ఏంటంటే హీరోయిన్స్తో ఆ రొమాన్స్ కానీ లేదంటే ఏదైతే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవి కానీ, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాస్ ఆడియన్స్ కొంతవరకు ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఇది ఒక అబోవ్ యావరేజ్గా నిలిచే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.